అందరికీ నమస్కారం సంతోషం కి స్వాగతం ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్త్ బింబిసార ఫిమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుంది యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారు సినిమా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలుపెట్టారు వశిష్ట చిరంజీవి మెగా మాస్ యూనివర్స్ ని సోషియో ఫ్యాంటసీ సినిమా అని చెప్పడంతో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకు కీరవాణి సంకేతం అందిస్తూ ఉండగా చంద్రబోస్ పాటలు రాయనున్నారు తాజాగా మెగా వన్ ఫిఫ్టీ సినిమాపై అప్డేట్ ఇచ్చారు ఈ సినిమా టైటిల్ సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనున సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేస్తున్నారు దీంతో ఈ టైటిల్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే గతంలో ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పడతారని వార్తలు వచ్చాయి మరి అదే టైటిల్ ఉంటుందా లేక ఇంకేదైనా రివీల్ చేస్తారా చూడాలి మెగా వన్ ఫిఫ్టీ సినిమా వచ్చే సంక్రాంతి లో నిలవనుంది అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది తాజా ఇంటర్వ్యూలో హీరో నాగార్జునతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గే రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కీరవాణి నాగార్జునని మీరు డైట్ మెయింటైన్ చేస్తారా మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే తాను ఎలాంటి డైట్ మెయింటైన్ చేయరన్నారు అంతేకాదు షాకింగ్ గా తినాలనిపించింది కడుపు నిండా తింటాను అన్నారు కాకపోతే తాను రెగ్యులర్గా ఓ పని మాత్రం పక్కాగా చేస్తాడట నాగార్జున మాట్లాడుతూ ఉదయం లేవగానే వర్కౌట్ చేస్తే మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో కరిగిపోయి మంచి ఫిట్ గా ఉంటామని నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి రివీల్ చేశారు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది గుంటూరు కారం చిత్రంతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి వచ్చాడు చాలా ఏళ్ల సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలైంది కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది తొలి రోజులు భారీ వసూలు చేసింది ఏకంగా తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది మహేష్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది సంక్రాంతి కావడం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫస్ట్ డే గట్టిగా కొట్టింది ఇక రెండో రోజు ముప్పై మూడు కోట్లు చేసింది దీంతో ఇప్పుడు రెండో రోజుల్లో ఈ మూవీ నూట ఇరవై ఏడు కోట్లకు చేరుకుంది సినిమా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా ఉందని చెప్పొచ్చు ఇక మూవీ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందింది ఇందులో మహేష్ బాబుకే సుమారు డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది ఈ మూవీ దాదాపు నూట ముప్పై కోట్ల బిజినెస్ అయింది నైజాం లోనే నలభై కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం దిల్ రాజీ మూవీ హక్కులను దక్కించుకున్నారు మరి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది చూడాలి ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే రెబల్ స్టార్ నయా అవతార్ను ఈ సంక్రాంతికి చూపించబోతున్నాం పక్కా డార్లింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన లుక్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా లాంచ్ చేస్తుంది ఫస్ట్ లుక్ టైటిల్ సంక్రాంతికి లాంచ్ చేస్తున్నామని ఇప్పటికే ట్వీట్ చేశారు తాజాగా సంక్రాంతి సంబరాలు మొదలైన నేపథ్యంలో వీడియో రూపంలో అప్డేట్ ఒకటి బయటకొచ్చింది ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా భారీ ఎల్ఈడీ డిజిటల్ కట్అవుట్ ను రెడీ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు జనవరి పదిహేనున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు భీమవరంలో భారీ కటౌట్ ను లాంచ్ చేయనున్నారు ఏర్పాట్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది విజయ్పిన్ని దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన నాసామి రంగా సినిమా జనవరి పద్నాలుగున థియేటర్స్ లోకి వచ్చింది ఈ సినిమా అలరి నరేష్ తరుణ్ ముఖ్య పాత్రలు చేయగా హీరోయిన్స్ గా ఆశిక రంగనాథ్ మీనన్ రుక్సార్థ్ లా నటించారు టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ముందు నుంచి అంచనాలున్నాయి ఇక నాసామిరంగ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివేంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంత్ కమర్షియల్ నాసామిరంగని తెరకెక్కించారు ఈ పండక్కి మంచి ఎంటర్టైనింగ్ సినిమా ఇచ్చారు నాగ్ ఇక నాసామిరంగ సినిమా డిజిటల్ హక్కులు శాటిలైట్ హక్కులు కూడా రిలీజ్ కి ముందే అమ్ముడిపోయాయి నాసామిరంగ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ భారీ ధరకు కొనుక్కున్నట్లు సమాచారం ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఈ సినిమాని ఓటీటీలో తీసుకొస్తుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇక నాసామిరంగా శాటిలైట్ హక్కులు స్టార్ మా కొనుక్కున్నాయి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దురుపుతుంది ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుందని విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది ఈ మూవీకి సంబంధించి కేవలం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో పది లక్షల టికెట్లు బుక్ అయ్యాయి ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం విడుదలకు ముందే ఇండియా వైడ్ గా మంచి హైప్ ను అందుకుతాయి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ప్రేమలో పడిందని బీటౌన్ లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే రీసెంట్ గా కంగనా ఓ వ్యక్తితో కలిసి నడుస్తున్న ఫోటోలు కెమెరా కంటపడ్డాయి దీంతో కంగనా ప్రేమలో పడిందా ఆ ఫోటోలోని మిస్టరీ వ్యక్తి ఎవరు అంటూ జనాలు తెగపెత్తకడం మొదలు పెట్టారు ఇక ఆంగ్ల పత్రికలో కంగనా లవ్ లో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే దీనిపై కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది నాతో పాటు కనిపించిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు అని నన్ను చాలా మంది అడిగారు కొంతమంది అయితే మెసేజ్లు పెట్టడం ఫోన్లు చేయడం కూడా చేశారు అయితే వీళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా ఆడామగా కలిసి కనిపిస్తే చాలు వాళ్ళు డేటింగ్ లో ఉన్నట్లు భావిస్తే ఎలా అని కంగనా ప్రశ్నించింది వారి మధ్య ప్రేమ కాకుండా అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు వారు ఫ్రెండ్స్ తోబుట్టులు సన్నిహితులు లేదా ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు అంటూ కంగనా రాసుకొచ్చింది దీంతో కంగనాతో ఉంది హెయిర్ స్టైలిస్ట్ అని తెలిసిపోయింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం ఆనిమల్ రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ ఒకటి నా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది ఇప్పటివరకు ఈ సినిమా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా మరో పాటను విడుదల చేశారు ఈ మూవీ నుంచి మేకర్స్ అమ్మాయి సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు ఈ సాంగ్ లో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేకపోవడం వారి ముందే ముద్దు పెట్టుకోవడంతో స్టార్ట్ అయి ఆ తర్వాత హిమాలయాల్లో పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది ఇక ఈ సాంగ్ మొత్తం ప్రేమతో కూడిన రొమాన్స్ ను చూపించాడు దర్శకుడు సుందయ్ ముఖ్యంగా ఈ జంట అదరగొట్టారు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు జామ్ యట్ సంగీతం అందించగా రాఘవ చైతన్య ప్రీతం కలిసి పాడారు అవంతిక వందనపు అంటే ఎవరూ గుర్తుపట్టరేమో కానీ బ్రహ్మోత్సవం కృష్ణగాడి వీరప్రేమ గాథ ప్రేమం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చూడగానే గుర్తుపడతారు తెలుగమ్మాయి అవంతిక చిన్నప్పుడు బ్రహ్మోత్సవం కృష్ణగాడి వీరప్రేమ గాథ అజ్ఞాతవాసి ప్రేమం రారెండో వేడుక చూద్దాం ఇలా పలు తెలుగు తమిళ సినిమాల్లో మెప్పించింది చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది అయితే అవంతిక ఫ్యామిలీ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడంతో అవంతిక అక్కడ కూడా నటన్నే కెరీర్గా ఎంచుకుని అక్కడ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది మొదట పలు హాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అవంతిక హాలీవుడ్ లో స్పిన్ అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసింది ఆ తర్వాత సీనియర్ గర్ల్ అనే సినిమాలో ముఖ్య పాత్ర చేసింది మీన్ గర్ల్స్ అనే సినిమాతో ఇప్పుడు హాలీవుడ్ ని ఊపేస్తుంది అవంతిక ఒక మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మెయిన్ గర్ల్స్ సినిమా జనవరి పన్నెండున హాలీవుడ్ లో రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ సినిమా అక్కడ సెన్సేషన్ సృష్టిస్తూ ఉండగా అందులో అవంతిక పాత్ర ఆమె డ్యాన్స్ కూడా వైరల్ అవుతున్నాయి మీన్ గర్ల్స్ సినిమాలోని ఆమె డ్యాన్స్ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవంతికని ఈ రేంజ్ బోల్డ్ డ్యాన్స్ లో చూసిన తెలుగు ప్రేక్షకులు ఆ పాప ఈ అమ్మాయినా అని ఆశ్చర్యపోతున్నారు దీంతో అవంతిక హాలీవుడ్ లోని కాక ఇక్కడ కూడా వైరల్ అవుతుంటాయి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్ సజ్జ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల పన్నెండున థియేటర్లోకి వచ్చింది ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందాయి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్ సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్ ను అభినందిస్తున్నారు తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత్ వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన మాట్లాడుతూ హనుమాన్ తీసినోడు మా అబ్బాయే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అనుభవం సినిమా చాలా అద్భుతంగా ఉంది హనుమాన్ పార్ట్ టూ కాదు హనుమాన్ పై ఏకంగా సినిమానే వస్తుంది అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు కాగా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అభినందించేందుకు చాలామంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంటుంది పొంగల్కి మనమరాలు క్లిమ్ పాటు మెగా కౌడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టడంతో ఈ సంక్రాంతిని గ్రాండ్ గా జరుపుకుంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒక్కొక్కరుగా బెంగళూరు ఫామ్ హౌస్ కు చేరుకున్న విషయం తెలిసిందే మరోవైపు అల్లు అర్జున్ స్నేహారెడ్డి బెంగళూరు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ వద్ద అల్లు కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి తాజాగా రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ ఇలా మెగా హీరోల ంతా ఫ్యామిలీతో భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎన్టీఆర్ బాంబర్ది నార్నే నితిన్ ఇటీవల మ్యాట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం సాధించారు ఈ సినిమా సక్సెస్ తో వరుస సినిమాలు నార్నే నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీ 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 ఆల్రెడీ ప్రకటించి షూటింగ్ చేస్తున్నారు తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సినిమాపై చిత్ర నిర్మాత అప్డేట్ ఇచ్చారు సత్యదేవితో గుర్తుందా శీతాకాలం లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన నిర్మాత చింతపల్లి రామారావు ఎన్టీఆర్ బాంబర్ది నార్నే నితిన్ నెక్స్ట్ సినిమా శ్రీ 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 రాజావారిని నిర్మిస్తున్నారు శ్రీ వేలాక్షర మూవీస్ పతాకం ఈ చింతపల్లి రామారావు నిర్మాణంలో నార్త్ని నితిన్ సోలో హీరోగా దర్శకుడు వేగన్స్నా సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది మీడియాతో చింతపల్లి రామారావు మాట్లాడుతూ శ్రీ 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 రాజావారు సినిమా మంచి కమర్షియల్ మూవీ ఈ నెలలోనే ఫస్ట్ కాపీ సిద్దం కాబోతుంది త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం ఆ తర్వాత కన్నడలో ప్రముఖ స్టార్తో ఓ సినిమా మరాఠీలో ఓ సినిమా తెలుగులో కూడా స్టార్ హీరోతో ఈ ఇయర్ ఎండింగ్ ఓ భారీ సినిమా చేయబోతున్నారని తెలిపారు ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న సినిమాలో టూ ఒకటి రాజకీయాల్లో పోరాటపటిమతో తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనయుడుగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహీవీ రాఘవ్ తెరకెక్కిస్తున్నారు ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ చేసిన ప్రామిస్ ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధాన అంశం ఇక యాత్రా టూలోని ప్రధాన పాత్రల గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు యాత్ర టూలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వైఎస్ షర్మిల పాత్రలు ఉండవు తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి జగన్ చేస్తున్న పోరాటం తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే యాత్ర టూ చిత్రాన్ని దర్శకుడు మహీవీ రాఘవ్ రూపొందించారు పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్ ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్ర టూను తెరకెక్కించినట్లు టాక్ విశిష్ట వ్యక్తిత్వం విలక్షణ నటుడు అద్భుతమైన నటనా కౌశలం అశేష సంఖ్యలో మహిళా అభిమానం పొందిన సోగ్గాడు నటభూషణ శోభన్ బాబు ఎనభై ఎనిమిదవ జయోత్సవం సుందర గోదావరి కట్టున శోభన్ బాబు విగ్రహం వద్ద శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు అత్యంత వైభవంగా ఈ నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యకులు అల్లుబాబీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గదర్శకుడు శోభన్ బాబు అని తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడని అన్నారు ముందుగా శోభన్ బాబు విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యకుడు కోనకల్ల కుమార్ కార్యదర్శి పూడి శ్రీనివాస్ గౌరవ కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు బట్ట ప్రోలు శ్రీనివాస్ సోగ్గాడు ప్రసాద్ డి శ్రీనివాస్ కె ఆనంద్ ఆర్వీ శర్మ సింహాచలం ఎన్వీవీ సత్యనారాయణ టి వెంకటేష్ వి న్యూటన్ బాబు కొవ్వూరు ప్రకాష్ పి గణపతి కోటిపల్లి బాబు జూనియర్ బాబు ఎం సూర్యనారాయణ జి శ్రీనివాస్ బి దుర్గా ప్రసాద్ తణుకు శోభన్ బాబు సేవా సమితి వైజాగ్ కమలాపురం నుండి అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మా అందరి అభిమాన నటుడు అందాల నటుడు నందభూషణ శోభన్ బాబు గారి ఎనభైవ ఎనభై ఎనిమిదవ జయంతిని ఈ సుందరం గోదావరి కొట్టిన మా అందరూ కూడా వైభవంగా నిర్వహించుకున్నాం ఈరోజు మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న స్థాయి నుంచి చిన్నతనం నుండి పెద్ద వరకు పెద్ద వాళ్ళ వరకు కూడా ఎవరో ఒక అభిమాన హీరో ఉంటారు అభిమాన హీరోని ఫాలో అవుతూ ఉంటారు అలా అయితే మా చిన్నప్పటి నుండి మేము మా అందరం కూడా మా అభిమానులందరూ కూడా అందరినీ ఫాలో అవుతూ ఎవరైతే ఈవేళ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నటపో బాబు గారిని ఫాలో అవుతూ మేము అందరం కూడా తీసుకొచ్చాం అలాంటి అభిమానులట్టుడు మాకు ఎప్పటికీ సోభర్ బాబు గారు గెలిసినా మీరు బాగుండాలి సమాజం బాగుండాలి మీరు చక్కగా ఉండాలంటే మాకు ప్రశ్నించాలి తప్ప మీరు అభిమానంతో బాగుండాలంటే తప్ప అలాంటి అభిమాన నటుడు అభిమాన నటుడుగా మేము గోదావరి పెట్టిన చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి విక్రమం ఏదైతే ఉందో సోపరబాబు విజయవాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం జయంతిని వర్ధంతిని ఘనంగా నెరవేర్చిన సోపరబాబు కావాలంటే మన అభిమానులందరికీ మన అభివృద్ధి పదహారు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం కూడా జయంతికి వర్సంతికి కూడా ఇక్కడ ఘనంగా చేస్తున్నాం వర్సంతికి అన్నదానం కూడా భారీగా చేస్తున్నాం ఉభయ రాష్ట్రాల్లో కూడా పవన్ బాబు గారి

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ టైగర్ త్రీ కథనా కైఫ్ కథానాయక నవంబర్ పన్నెన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే తెచ్చుకుంది ముఖ్యంగా సల్మాన్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను అలరించింది ఇటీవల ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇక్కడ కూడా టైగర్ త్రీ దూసుకుపోతుంది వివిధ దేశాల్లో రికార్డు స్థాయి వ్యూస్ ని దక్కించుకుంటుంది భారత్తో పాటు ఆస్టేలియా కెనడా న్యూజిలాండ్ యూఏఈ సింగపూర్ మలేషియా ఒమాన్ ఖతార్ తదితర దేశాల్లో ఎక్కువ మంది వీక్షిస్తున్న టాప్ టెన్ ఓటీటీ చిత్రాలు ఒకటిగా నిలిచిందాయి స్టార్ హీరోయిన్ సమాంత నటనకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ద పెట్టారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా అందమైన ఫోటోను షేర్ చేశారు పువ్వుల బొకే అందుకుంటున్నట్లు ఉన్న చిత్రాన్ని పంచుకున్న సమాంత వాటిని తాకాలంటే భయమేస్తుందని పేర్కొన్నారు ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనలు కలుగుతాయి ఎందుకంటే నేను పువ్వులను ఇష్టపడతాను కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది గతంలో ఈ పువ్వుల కారణంగానే నేను ఎమర్జెన్సీ రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది అందుకే వీటిని చూస్తే భయమేస్తుంది అని రాశారు ఇది వైరల్ గా మారడంతో దీన్ని చూసిన వారంతా సమంత చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు రామ్ గోపాల్ వర్మ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో ఈ దర్శకుడు పేరు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తాజాగా ఆయన తెలివితేటలను మెచ్చుకుంటూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు తక్కువ బడ్జెట్ తో కూడా అద్భుతమైన విఎఫ్ఎక్స్ చిత్రాలను తెరకెక్కించొచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించాడు ఇలాంటి సినిమాలు తీయాలంటే వందల కోట్లు కావాలని భావించే వారికి చెంపదెబ్బలా దీన్ని తీసుకువచ్చారు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి గొప్ప పాఠాన్ని నేర్పాడు పరిమిత బడ్జెట్ లో ఇంత అద్భుతమైన సినిమాను తీయాలి అంటే చాలా తెలివి ఉండాలి సమగ్రత పట్టుదల నిరంతర శ్రమ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ సినిమా విజయం సాధించినందుకు మాత్రమే కాదు ఎంతో మందికి మంచి పాఠాన్ని నేర్పినందుకు నేను ప్రశాంతును ను ఇండస్ట్రీ మొత్తం తరపున నేను ధన్యవాదాలు చెబుతున్నాను అని ప్రశంసించారు హనుమాన్ ఇస్ ఎ టిపికల్ కేస్ ఆఫ్ డేవిడ్ కిలింగ్ గులాయత్ సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది సూపర్ కమర్షియల్ సక్సెస్ ఫుజ్ ఆన్ ఇట్స్ వే టు బీయింగ్ బ్లాక్ బస్టర్ ఐ థింక్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ వన్ కెనాట్ ఫర్గెట్ ఇస్ దట్ హీ Prashant managed to do this with a meager budget of uh, in a fraction of what the other big guys, what we were told all this time. You need 300 cores, 500 cores kind of things to make uh, VFX heavy films. And Prashant proved that it just requires a mind, a person's mind, which is his in this case, to have the integrity and honesty and the perseverance to perseverance to make uh, this possible. You know, with uh, this kind of uh, minimal things, you know. So, I think it's like a slap in the face for all the biggies and for what all uh, things uh, the film industry believed so far, you know, in terms of what it takes to make something like that. And I think to that extent, I really want to congratulate you, Prashant, not just for the film, it's also for you're teaching a lesson to everyone in the industry, and this is going to go a long way in terms of everybody is going to ask about why this much of cost for this film. I think you did a great service on financial level to others also, apart from making a producer a very rich man. And I really want to once again thank you from the entire industry side. Thank you. <laughs> టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతుంది యుఎస్సీఏలో గుంటూరు కారం టూ మిలియన్ డాలర్ మార్కును అధిగమించింది శ్రీమంతుడు తర్వాత ఈ ఫీట్ ను అధిగమించిన ఐదో సినిమాగా నిలిచింది శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కార్ వారి పాట సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి టాలీవుడ్ హీరోల్లో బాక్స్ బాక్సాఫీస్ వద్ద రెండు మిలియన్ డాలర్ మార్క్ సాధించిన సినిమాల విషయంలో ప్రభాస్ తర్వాత స్థానంలో మహేష్ మహేష్ బాబు నిలవడం విశేషం కాగా ఈ మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నూట కోట్లు వసూలు చేసింది అస్థమాన్ ఎప్పటిలాగే తన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కూర్ తో అభిమానులను హోరెత్తించాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు సో నా స్వామి రంగ ఈసారి పండక్కి నా స్వామి రంగ అన్నారు అలాగే నా రంగ మోగుతుంది బ్యాండ్ బాజా అసలు మామూలు కాదు అసలు థియేటర్ మొత్తం అల్లాడిపోతుంది అందరు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ సార్ స్టార్టింగ్ నుంచి అసలు సార్ మీరు ఎంత ఎంగగా కనిపిస్తుంటే అసలు మాకు వేస్తుంది యా సో అండ్ లాస్ట్లో అయితే నరేష్ అన్న అసలు ఏడిపించేసారు అసలు మామూలు కాదు అండ్ నాకు సార్ అసలు ఫైట్స్ అవని అసలు మామూలు కాదు సార్ లాస్ట్ మీ అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం మీతో కలిసి పనిచేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకి ధన్యవాదాలు కింగ్ నాగార్జున గారు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే నాగార్జున గారు ఇది మరోసారి నేర్పించిన మా తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే ఈ సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస చిట్టూరి గారికి పవన్ కుమార్ గారికి మా హీరో నాగార్జున గారికి మా డైరెక్టర్ విజయ్ బిని గారికి అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ మళ్ళీ అదే సీక్వెన్స్ నేను తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాక్ సార్ అంటే ఇంకొకటి చెప్పాలి శివేంద్ర గురించి ఈసారి రెండు సినిమాలు హనుమాన్ అండ్ నా సామిరంగా రెండింటికి కెమెరామెన్ ఈయనే సో సంక్రాంతి సంక్రాంతి అల్లుడు సంక్రాంతి అల్లుడు మీరు చేసిన సపోర్ట్ వల్లే మా సినిమా ఈరోజు జనాల వరకు రీచ్ అయిందండి సో దానికి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ మూవీని ఎలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఆల్రెడీ నేను అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాను నేను అందరికీ ఒక ప్రామిస్ చేశాను మీ అందరికీ ఫిలింలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఇస్తున్న లవ్ ఆర్ మీ చూపిస్తున్న రెస్పాన్స్కి ఐమ్ హ్యాపీ దట్ నేను అచీవ్ అచీవ్ చేశానని చెప్పి ఇందాక నుంచి అందరూ షార్ షార్ట్స్ ప్యాన్లో తీసారా నిజంగా మూడు నెలల్లో తీసారా అంటున్నారు తీసింది మూడు నెలలైనా మా ఎఫర్ట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టామండి మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది సో మా ఈ సినిమాని మీ అందరూ ఎంతెలా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాకు సార్ వన్స్ అగైన్ ఫర్ చూజింగ్ మీ అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్ మీ సీన్స్కి అసలు ఆడియన్స్ అందరూ థియేటర్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఆశిక ఆల్రెడీ లైక్ ఎ సెడ్ వాల్పేపర్ అందరు ఫోన్స్లో వాల్పేపర్ అయిపోతారు అండ్ నాకు మేమందరం ఈ సినిమాని ఎంత స్పీడ్గా చేయడానికి లేకపోతే ఇంత బాగా మంచి క్వాలిటీతో రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే అంత స్పీడ్గా మేము చేయగలిగాం అండ్ వీళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా అవుట్పుట్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఆ డైరెక్టర్ సార్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివన్న థ్యాంక్ యూ విజువల్స్ అదిరిపోయే స్పెషల్లీ ఆ చెన్ను ఇలా పట్టుకున్న తర్వాత కింద అలా డ్రాప్ అవుతుంది ఆ షార్ట్కి అయితే అందరూ థియేటర్లో అరుస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ దుమ్ము దుకాణం దుమ్ము దులిపేశారు అంతే సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ నేను స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఈ మూవీని మేము వెరీ షార్ట్ స్పాన్లో ఫినిష్ చేస్తామంటున్నారు అందరూ ఇది ఎవరన్నా చేయించండి బట్ అది చేయాలంటే మీ అందరి దగ్గర విజయ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి సో ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అది మా టీం అందరికి తెలుసండి చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ అండ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మేము ఎంత అద్భుతమైన అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయగలిగాము సో స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ థ్యాంక్స్ టు మేనేజర్స్ మీ రివ్యూస్ మీ రెస్పాన్స్ మా క్యారెక్ నా క్యారెక్టర్కి అండ్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం యు యు ఆర్ మేకింగ్ ఇట్ రీచ్ టు ద ఎంటైర్ ఆడియన్స్ ఇన్ అ వెరీ నైస్ వే సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ నుంచి వరాలు క్యారెక్టర్ మా అన్ని టీమ్కి చాలా ఫేవరెట్ అండ్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ యూస్ టు ఆల్వేస్ లైక్ ప్యాంపర్ మీ వరాలు వరాలు అని సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా ప్రేక్షకులు వరాలుని తీసుకుంటారని కానీ ఇప్పుడు ఆ క్రేజ్ చూస్తే నాకు ఐ ఐమ్ ఐమ్ సో ఓవర్వెల్మ్డ్ రెస్పాన్స్ చూసుకుని ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటైయర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ నాసా మీరంగ అండ్ సంక్రాంతి రిలీజ్ ఇది నాకు ఫస్ట్ టైం సో ఈ క్రేజ్ ఈ ఈ రేజ్ ఎలా ఉంటుందో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అండ్ టు స్కోర్ అ బిగ్ హిట్ ఆన్ సంక్రాంతి ఐ థింక్ ఐమ్ సో సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యోర్ వరాలు ఐ థింక్ ఫర్ ఫర్ అ బిగ్ స్టార్ లైక్ హీమ్ అండ్ టు మేక్ అ క్యారెక్టర్ షైన్ లైక్ దిస్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ అండ్ హీ ఆల్వేస్ వాజ్ దేర్ త్రూ అవుట్ అండ్ హెల్ప్ మీ అండ్ సపోర్టెడ్ మీ అండ్ ఐ హోప్ ఐల్వేస్ హ్యావ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ చాలా ఆనందంగా ఉందండి అంటే నాగార్జున గారు ఎప్పుడు వచ్చిన సంక్రాంతికి బంగారరాజు రాజు గారి ఉండే సో గడిచిన నాయన ఇది హ్యాట్రిక్ సో అలాగే మా శివ రెండు సినిమాలు అండ్ మా విజయ్ బిన్ని గారు ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ ఇచ్చు పెద్ద హిట్ ఇచ్చారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ విజయబిన్నీ గారు అండి అండ్ రెంట్లెస్గా అంత నిజంగా అందరూ చెప్పినట్టు అండి త్రీ మంత్స్ ప్రతి ఒక్కరు అంటే మేము ఎంత కష్టపడ్డాం మా మా వెనక ఉండి చాలామంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఎస్పెషలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ప్రొడక్షన్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం నాగార్జున గారు మేము అనుకున్న ఎవరి క్యారెక్టర్ బాగా వస్తుంది మీ క్యారెక్టర్ పేరు వస్తుంది అది ఇది అనుకున్నాం బట్ అందరికంటే సార్ కేర్వాణి గారు పట్టిపోయారు సైలెంట్గా వచ్చి ఆయన అసలు బ్యాక్గ్రౌండ్తో మొత్తం పట్టిపోయారు సో థ్యాంక్ యూ కేర్వాణి గారు అండ్ చంద్రబోస్ గారు హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ సాంబిరంగ సిన్స్ ద డేవి స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ నాగార్జున గారికి అంత హ్యాపీగా ఉందో తెలియదు సార్ మీ పొద్దు నుంచి మీ ఫ్యాన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి ఇదండి మాకు కావాల్సింది మా నాగార్జున గారు ఇది మా వెంటేష్ నాగార్జున గారు ఇలాంటి సినిమాలే చేయండి అని చెప్ప మీకు చెప్పమన్నారు సార్ అండ్ మా ఈ సినిమాకి పనిచేసిన మా డాన్స్ మాస్టర్ విజయ్ గారికి అలాగే మా దినేష్ గారికి మా ఈయన డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్గా ఈయన రెండు సాంగ్స్ చేశారు వాళ్ళకి కానివ్వండి లేకపోతే మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి కానివ్వండి రామలక్ష్మి మాస్టర్ కానివ్వండి వెంకట మాస్టర్ కానివ్వండి అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ ఇట్స్ ఎ థీమ్ వర్క్ అండి డెఫినెట్గా ఈ సినిమాని ఇంత బాగా చేసామంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడి కష్టపడి చేసాం సో సంక్రాంతి సినిమా సంక్రాంతి పండగ లాగా ఉంటే ఉంటుంది సినిమా అంతా సో ప్లీజ్ ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితోటి వెళ్ళి నా స్వామి రంగం ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ మెమరబుల్ క్యారెక్టర్ నా ఫేవరెట్ యాక్టర్ రాగార్జున గారితో నాకు మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ నాకు వెరీ మచ్ చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్ చేసి ఫోన్లు చేసి మెసేజ్లు మించి అండ్ గోడ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇలాగే ఇట్లాగే ఇటువంటి సినిమాలు కావాలని అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్ అఖినే అభిమానులు అన్కండిషనల్ లవ్ ఎప్పటి నుంచో వేచి ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని ప్రేమతో తయారు చేసాం దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ సినిమా అందరూ మేము అందరం మొదలుపెట్టాము అలాగే జరిగింది అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను మాకు బిగ్గెస్ట్ స్టార్ కీర్వాణి గారని ఇప్పటికీ అదే అంటున్నాను ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి దాని తర్వాత విజయ్ బిన్ని బిన్ని అసలు కొత్త డైరెక్టరు స్ కోరియోగ్రఫీ చేశాడు బట్ రోజుకి ఎన్నో ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో ఎప్పుడో ఒక నెల రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ టు ఫోర్ అవర్సే సార్ నేను పడుకునేది ఫ్యామిలీని అందరినీ వైఫ్ని వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు కరెక్టే వైజాగ్ కదా వైజాగ్ పంపించాడు ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ త్రీ మంత్స్ పనిచేశాడు విజయబీని అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి అన్నీ చాలా బాగా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా ఎప్పుడు ఒక కోపం ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు వాయిస్ కూడా పెరగదు అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ ఆల్ క్యారెక్టర్స్ని అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు ఐ బిలీవ్ ఐ బిలీవ్ ఈ యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఇదే టెంపర్మెంటు ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే ఇది యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అండ్ ఆఫ్కోర్స్ మా సంక్రాంతి అల్లుడు శివ శివేంద్ర హనుమాన్ చేశాడు అది హనుమాన్ తర్వాత ఈ సినిమా ఈ రెండు సినిమాలు మరి ఇక సంక్రాంతి కంటే శివేందర్ని పెట్టుకుంటారేమో కెమెరామెన్గా సో బట్ నాట్ జస్ట్ దాట్ రెండు సినిమాల్లో నేను చూడలేదు హనుమాను రేపేళ్ళ నుండి చూస్తాను టైం లేదు సో చూస్తాను నేను బట్ బయట విన్నాను హిజ్ వర్క్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని అలాగే మా సినిమాలో కూడా చాలా చాలా చక్కటి వర్క్ చేశాడు తను కూడా విజయబిన్ని లానే మాట వినపడదు ఎక్కడున్నాడో కూడా తెలియదు బట్ కామ్గా పని అయిపోతూ ఉంటుంది అండ్ మల్టీ కెమెరా సెటప్స్ అంత ఈజీ కాదు మల్టీ కెమెరా సెటప్స్ మల్టీ కెమెరా సెటప్స్తో త్వర త్వరగా సీన్స్ ఫినిష్ చేసి బట్ విత్ క్వాలిటీ దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ప్రొడ్యూసర్స్ మా చిట్టూరు గారును పవన్ గారు చిట్టూరు గారు నాకు బాగా గుర్తు కథ వినగానే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరి కథ ఇది బాస్ ఆయన అందరినీ బాస్ అంటారు సో బాస్ ఈ కథ ఇది సూపర్ హిట్ అవుతుంది అన్నారు అలాగే ఆయన మాట నిజమైంది చిట్టూరు గారు మీరు ఎక్కడ మా మాకు అందించిన ప్రోత్సాహం కానీ వెనకాల నుంచి తోసిన విధానం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పవన్ పవన్ ఎక్కడున్నాడు పవన్ యా యూ ఆల్సో ఆలో ఇస్ దేర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బ్యూటిఫుల్ వసుంధర షీ వాజ్ ఆల్సో దర్ ఆన్ సెట్స్ ఆల్ ద టైమ్ కీపింగ్ ఎవ్రీబడీ కామ్ రెడీ అమ్మాయి ఉంటే గట్టిగా అర్వలేం కదా సో కొంచెం తగ్గేవాళ్ళం సో అండ్ అలాగే అందరు టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టరు ఎవ్రీబడి ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి రెడీ అయిపోయి సెట్ అయిపోయి సెట్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసే ఎందుకంటే ఇలా టైంలో నడుస్తున్నప్పుడు అందరూ అలాగే అండ్ మా శశి మా హీ నాకు మంచి స్లాంగ్లో అతను మనం ఒకసారి డైలాగ్ చెప్పాయా అంటే తన డైలాగ్ చెప్పేవాడు సో చక్కగా అనేవాడిని లేదు చక్కగా అన అనాలి అనేవాడు ఇలా జరుగుతూ ఉండేది సో డబ్బింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నేను డబ్బింగ్ చెప్పాను అలాగే మా విజయ్ ఉన్నాడు ఎక్కడున్నాడు విజయ్ లేడా రాలేదా ఊరే లేడా సో కో డైరెక్టరు ఆయన లేకపోతే ఆయనకి బెత్తం ఒక్కటే లేదు ఆ బెత్తం ఉండుంటే లేదా బెల్ట్ బెత్తం వండుంటే అలాగే అందరితో చేయించాడు అండ్ అక్కడ ఉండి ఒక గంభీరంగా వాయిస్ ఉంటుంది వినపడతా ఉంటుంది ఎక్కడున్నా సరే ఇలా ఇలా చెప్పుకుంటూ రావచ్చు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆర్టిస్టులుగా అల్లరి నరేష్ అసలు అల్లరి నాన్న అల్లరి అంటే నరేష్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అంటే నిజంగా మనిషిలోనే ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ ప్యూర్నెస్ నిజంగా మనిషిలో కూడా అదే ఉంటుంది అండ్ తను చేసిన సీన్స్ కానీ డాన్సులు కానీ అంటే బయటకు వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ నీకు ఆ సెకండ్ హాఫ్లో నువ్వు ఆ ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు సో ఇట్ ఇడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అలాగే అండ్ రాజ్ తరుణ్ వాజ్ దేర్ రాజ్ తరు నాలుసో పాపం ఎగ్జాస్ట్ అయిపోయి రాలేపోయాడు వాళ్ళ అందరూ అలాగే పనిచేసాం లాస్ట్ టెన్ డేస్ అందరూ జ్వరాలతోనే పనిచేసాం అండ్ అలాగే మిర్నా రుక్సార్ అందరూ ఎవ్రీబడి ఏంటిది టేబుల్ ఓకే పాడలు తీసుకొచ్చారేమో అనుకున్నాను అమ్మ రైట్ సో ఎవ్రీబడి మాకు షబీర్ రాలేదు అతనికి నిక్ నేమ్ డాన్సింగ్ రోజు అతను మాకు నెగిటివ్ రోల్ ప్లే చేశాడు చాలా చాలా బాగా చేశాడు ఇంకెవరు మనకి నెగిటివ్ రోల్ ఇంకా టెక్నీషియన్స్లో కాదు మన అట్ సైడ్ ప్రెసిడెంట్ రావు రమేష్ గారు నా రావు రమేష్ గారు నాజర్ గారు అందరికీ మళ్ళీ ఇంకో మీటింగ్లో అందరికీ దగ్గర అందరినీ పిలిపించుకుని థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ ఆఫ్కోర్స్ ఆరు చోటా ఎడిటర్ ఇక్కడ లేడు అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి అందరినీ బ్యాలెన్స్ చేసి చోట ఎడిటరు ఈ వాజ్ దేర్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు ముగ్గురు ఉన్నారు రామ్ లక్ష్మణ్ గారు మాకు ఎప్పుడూ నా సినిమాల్లో ఏదో ఒక ఫైట్ అన్న చేస్తారు దీంట్లో ఎండింగ్ ఫైట్ ఆయన చేశారు సుపబుగా చేశారు దాని తర్వాత వెంకటన్ పృథ్వీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ చాలా అంత ఈజీ కాదు అటువంటి రోల్ చేయటం అషిక అంటే ఇటు కొన్ని ప్లీజ్ కొంచెం నేను మాట్లాడే వరకు కొంచెం సైలెంట్గా ఉంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఈ అమ్మాయి చాలా అంటే అటువంటి రోల్ చేయటం అంత ఈజీ కాదు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే అండ్ ఆ అమ్మాయి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది ఒక చక్కటి ఇన్నోసెంట్ రోలు అది అటువంటి రోలు దాని తర్వాత ఒక మెచ్యూర్ రోలు అండ్ ఆ డైలాగ్ డెలివరీ తీరు కానీ అది కానీ టెరఫిక్గా చేసింది నాకు ఆ అమ్మాయి ది మోస్ట్ ఫేవరెట్ సీన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ ఇస్ పోలీస్ స్టేషన్లో డబుల్ పెట్టే సీన్ అండ్ దానికి చాలా అరగెన్స్ కావాలి బాడీ బాడీ లాంగ్వేజ్లో కానీ అది కానీ తర్వాత ఒకసారి వచ్చి ఇంకో సీన్లో కత్తిస్తుంది నాకు అది కూడా అంటే అంత ఈజీగా రావు అదేదో చాలా సింపుల్ సీన్స్ అనుకుంటారు బాడీలో లోపల నుంచి రావాలి అండ్ ఆశిక ఇట్ ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ జాబ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ హోప్ యూ ల్యావ్ అ షైనింగ్ కెరియర్ ఇన్ తెలుగు ఎస్ అండ్ అలాగే అందరికీ చెప్పుకోవాలి మీడియా మిత్రులు ఎప్పటి నుంచో ఈ సినిమాకు మాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమా గురించి ఏమి రాసినా ఏం చేసినా కూడా ఆల్వేస్ హ్యాస్ బీన్ పాజిటివ్ టువర్డ్స్ అస్ థ్యాంక్ యూ ఫర్ దాట్ మేబీ మీ అందరికీ ముందే తెలిసిపోతుందేమో ఏమో మాకు తెలియని మీకు తెలుస్తుంది ఏమో బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు మీడియా మిత్రులందరూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బి విల్ డూ అ సూన్ అన్ అదర్ మీటింగ్ అండ్ ఐ మీట్ యూ ఆల్ దేర్ థ్యాంక్ యూ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి థ్యాంక్ యూ కట్ కట్సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్